అన్నది 20 ఇయర్స్ అయిపోయింది మీరు వచ్చి, 20 ఏళ్ళు అయిపోయింది. చూసుకుంటే మీరు సినిమాల్లో దాదాపు 25 సినిమాల్లో చేశారు. సక్సెస్ శాతం కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. మీ కెరీర్లో నాకు తెలిసి తక్కువే. సో అలాగే సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవడం జరిగింది, బబ్బులు కానీ సైడ్ బిజినెస్ కూడా ఇలా అన్ని రంగాలకు బుల్లితెర చేయడం జరిగింది, ఓటీటీలు ఇలా అన్ని రంగాల్లో. సో 20 ఏళ్ళ కెరీర్ని వెనక్కి చూసుకుని మీకు ఏమనిపిస్తుంది? చాలా తెలుసుకున్నానండి. ఫస్ట్ 17 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్, అంటే 0 to 17, ఇందాక అన్నట్టుగా ఏదో ఇంకేదో ఉంది, కానీ అదేంటో మనకు తెలియదు. సర్లే చూద్దాం, పెరిగాక ఆలోచిద్దాం, ఎందుకంటే అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ 17 ఇయర్స్ ఏదో దాటేశాను. అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా నేను పెరుగుతూ 17 ఇయర్స్కి యాక్టర్ అయ్యా. నెక్స్ట్ 34, అంటే 17 + 17, సెకండ్ 17లో 34 ఇయర్స్, అంటే మన లాక్డౌన్ వరకు, ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు అని బయలుదేరా. రోజు పొద్దున్నే లేచి మన దగ్గర ఏదో లేదు అది ఎత్తుక్కుంటూ బయటికి బయలుదేరాలి అంటే, ప్లస్ సినిమాలు. ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి ఇంటికి, జాగ్రత్త తీసుకోబాకు, దొరికిపోతావు, అలాంటివి చేయకు, నీ సినిమా అది ఇది అని చెప్పి, అంటే నాకు అంత తెలియదు కదా. బయట నుంచి ఏదో వచ్చాం 17 ఇయర్స్కి యాక్టర్ అయిన తర్వాత, తర్వాత ఒక రేసు, అంటే ఫస్ట్ 3-4 ఇయర్స్లోనే 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేసేసాను. చేశాను తర్వాత కొన్ని చేయకూడని చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేశాను. ఏదో అంటే నాకు తెలియల, అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది. సో సెకండ్ 17 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ టిల్ 34, ఐ థాట్ ఓకే మనకు తెలుసు ఇప్పుడు, ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు, ఫలానా లేదు, దాని వెనకాల వెళ్ళాలి అని ఒక 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 బ్లైండ్ రేస్లో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో లాక్ ఓపెన్ అయింది, లైట్గా లాక్ ఓపెన్ అయ్యి, ఓహో బాబాయ్ మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34th ఇయర్కి అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 అని పెట్టుకున్నాను, 2.2 అని. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఈ లాస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి, ఓకే మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయింది, అది నా పర్సనల్ జర్నీ. ఇక సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మౌలీ విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ మై 2.0 కెరీర్ అని నేను ఫీల్ అవుతున్నాను. సరే, హీరోగా ఎంత పాపులర్, అలాగే మీ బిజినెస్ పరంగా మీరు పాప్ పెట్టడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగిన డక్స్ అనే పని నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది. సో అట్లా మరో వచ్చింది, మీరే 3 సార్లు తీసుకొచ్చారు ఇప్పుడు. సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి, ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలామంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఆ రేవ్ పార్టీలు మీరు వెళ్ళారా, అట్లా అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక 2 చాక్లెట్లు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఏమొత్తం ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగుంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లాగుంటుంది. ఏం చెప్తుందండి డెఫినేషన్ రేవ్ పార్టీ? మీరు థర్టీ వన్ ఇయర్స్ సీనియర్, నన్ను ఇలా ర్యాంక్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? రేయ్ పగలు జరిగింది అంతే అంతే అంతే. ఓకే నెక్స్ట్. అంతే సార్, రేయ్ పగలు జరిగేది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదు. హలో అన్న. హలో అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత రావటం, అండ్ ఫ్యాన్స్కిను మాకు కూడా. అండ్ లవ్ మౌలీ ట్రైలర్ చూసినప్పుడు అందరికీ అర్థమయ్యేదే, అండ్ దీంట్లో మీరు పెయింటర్ కదా, సో బేసిక్గా టైటానిక్ లాంటి సీన్స్ ఏమైనా ఉంటాయన్న దీంట్లో? ఉన్నాయి, మంచి క్వశ్చన్ అడిగాడు. టైటానిక్ సీనే ఉంది, ఉంది చెప్పద్దు ఎవరికి విషయం. అంటే నేను కొంచెం రొమాంటిక్ సీన్స్ అన్న. నిజంగానే ఉంది, మీరు చెప్పేది రొమాంటిక్ అన్న, నిజంగానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. థ్యాంక్స్. అది నేను చెప్పపోయినా మీరు తెలుసుకుంటారు కదా తర్వాత ఏంటి ఆ రోజు అలా చెప్పే ఉంటారు. అది ఎందుకు ఉందనేది తెలుసుకోవాలంటే మీరు టైటానిక్ లాగా అంటే ఏంటి నీ ఉద్దేశం, అంటే యూ లైక్ టైటానిక్ మోర్, అందులో ఏమి ఇష్టం అంటే అందులో సీన్లు ఇష్టమా, అందులో ఆ రిఫరెన్స్ ఎందుకు వచ్చింది? పడవ సీన్ దగ్గర ఇద్దరు ఇలా నుంచుంటారు కదన్నా, ఎక్కడ పడవ టైటానిక్ లోనా, షిప్ లో ఇద్దరు ఇలా నుంచుంటారు, కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదన్నా అవి.
అన్నా మరీ అంత పచ్చిగా అడిగితే ఎలాగన్నా? అడిగడుగు పర్లేదులే, నువ్వు ఆ పడవ మీద నుంచినది కాకుండా వాళ్ళు కారులో చేసే దాని గురించి అడుగుతున్నావులే కానీ. బట్ ఆ పెయింటింగ్ గురించి కూడా అన్నా. ఏ పెయింటింగ్? బెడ్రూమ్ లో పెయింట్, సోఫా మీద పెయింటింగ్ కూడా. నువ్వు ఎన్నిటి గురించి, నీ ఫ్యాంటసీ ఏంటి?